రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న గీతా కార్మికులు అందరికీ నిత్యావసర వస్తువులు బియ్యం కూరగాయలు కిరాణా సరుకులు స్థానిక ఎమ్మెల్యే చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు అందరూ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలంటూ ఎమ్మెల్యే వేణు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాలు అమలు పరుస్తూ మరియు పౌరులు స్వచ్ఛంద సేవా సంస్థలు వారందరూ కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్నారు. లాక్డౌన్ వలన గీత వృత్తి మీద ఆధారపడి కళ్ళు గీసుకునే అమ్ముకునే సీజన్లో వృత్తులు కోల్పోయి గీత వృత్తిదారుల కోసం జగనన్న మీ అందరికీ కోసం నేనున్నానని వారందరికీ రెగ్యులర్ గా రేషన్ 1000 రూపాయలు అందించడం జరిగిందని గీత వృత్తి కోల్పోయి కాబట్టి నినాదాన్ని వీరు వినిపించారు. కాబట్టి రామచంద్రపురం శాసన సభ్యుడిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారికి ఒక కిట్ రూపంలో నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందన్నారు. కానీ ప్రజాప్రతినిధి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి వారికి భద్రత వారికి భరోసా వారికి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం మరి ఏదైతే వాలంటరీ వ్యవస్థని రాష్ట్రంలో రూపొందించాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థ ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. పారిశుద్ధ్య కార్మికులు వారు చేసినటువంటి కృషిని వెలకట్టలేనటువంటి కృషిని ఒకసారి గుర్తించండి. ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాజకీయమైనటువంటి మాటలు మానేయమని ఇవాళ మేము చేస్తున్నటువంటిది ఇది చంద్రుడికి ఒక నూలు పోగు. గీత కార్మికుడు కళ్ళు గీసుకుని ఈ సందర్భంలో నేను సంపాదన కోల్పోయాననేటువంటి బాధ నుంచి వారిని ఆదుకోవడానికి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల పట్ల ఎవరైతే బలహీన బడుగు వర్గాల పట్ల ఆయన చిత్తశుద్ధిని మరొకసారి గమనించమని ఈ సందర్భంగా మనవి చేస్తూ